మత్తయి సువార్తలో కూడా ఇదే భాగం మనం ధ్యానించాం. మరలా యోహాను సువార్తలో ఇది నాలుగు సువార్తలలో ఉంది. 5000 మందికి యేసయ్య మరి ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇవన్నీ మనకు తెలుసు. స్టోరీలుగా పెట్టున్నాం. సండే స్కూల్లో అయితే చాలా బాగా దీన్ని వివరిస్తారు. అయితే మనం ఇక్కడ ఆత్మీయంగా ఏది తీసుకొని ఎలా దాన్ని వెంబడించాలి అనేది ప్రాముఖ్యమైన విషయానికి మనం వచ్చున్నాం. ఇప్పుడు ప్రియులారా, ఈ లోకం అనేది అశాశ్వతం. శాశ్వతమైన లోకానికి వెళ్ళాలని మనం ఇక్కడ సిద్ధపడి ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క ప్రతి మాటలో కూడా దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాటలో శక్తి ఉంది. ఈవెన్ ఆయన యొక్క మరి గవర్నమెంట్ను ఆయన యొక్క అంగీని తాకి స్వస్థత పొందింది మనం చూసాం. సో ఎవ్రీవేర్ పవర్ ఈజ్ ఫ్లోయింగ్. యేసయ్య మాటలో ఉంది. యేసయ్య యొక్క గవర్నమెంట్లో తాకి స్వస్థత పొందుకున్నారు. యేసయ్య నామం ఉచ్చరిస్తూనే శక్తి ఉంది. ఇంత బలమైన యేసయ్య మరి మన మధ్యలో ఉంటే మనము ఎందుకు మరి భయము, ఆందోళనము, పెరిగితనము మన జీవితాల్లో ఎందుకు ఉంటుందో మరి మనం పరిశీలన చేసుకోవాలి. మనము ఈ లోకానికి బాగా అటాచ్ అయిపోతాం. ఎస్టాబ్లిష్మెంట్ కోసం కుటుంబాలు స్థిరపడాలనే దానిలో, లేకపోతే మన యొక్క ఓన్ ఎదుగుదల కోసం చాలాసార్లు బాగా అటాచ్ అయిపోయి అది జరగకపోతే మనం ఒక్కటే బాధపడిపోతాం, ఇది జరగడం లేదు అని. కానీ దైవ చిత్తం ఏంటి? ప్రభు యొక్క చిత్తంలో నువ్వు ఏ ఉద్యోగం చేయాలి, ఏ స్థలంలో ఉండాలి, ఎలాంటి పరిచర్య చేయాలి అనేది ప్రభు నువ్వు ఎప్పుడు అడగవు. కనుక నీ జీవితంలో చాలా వరకు నువ్వు తప్పి తిరుగుతూనే ఉంటావు. ఇస్రాయేల్ యొక్క యాత్రలాగా అయిపోతుంది. దాదాపుగా 11 రోజుల్లో చేరాల్సిన గమ్యస్థానాన్ని 40 సంవత్సరాల వరకు తిరిగారంటే అది కేవలం అవిధేయత, వాళ్ళలో ఉన్న అవిధేయత. కాబట్టి మనం మరింతగా ఆత్మీయంగా ఎదగాలనేది నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన యొక్క జ్ఞానాంశంలో వీఆర్ సీయింగ్ జీసస్ యాజ్ ఎ మిరకల్ వర్కర్. యేసయ్య అద్భుతాలు చేసే వ్యక్తిగా మనం చూస్తున్నాం. అద్భుతాలు మీదగానే మనం కనుక ఆధారపడి ఆయన యొక్క అద్భుతాలు చేసేవాడని మనం కనుక ఆగిపోతే మనం తగ్గిపోయిన వాళ్ళం అవుతాం. మనం ఆయన్ని దేవుడు రాజుగా, ఆయన రక్షకుడుగా, ఆయన సమస్తానికి అధిపతిగా మనం చూడాలి. ఈ యొక్క అధ్యాయాన్ని లేకపోతే ఈ యొక్క భాగాన్ని మనం చదువుతూ ఉంటే కూడా అదే మాటలు మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు. కావాల్సింటే మనం ఈ యొక్క భాగాన్ని కొన్ని మాటలు ప్రాముఖ్యమైనవి మాత్రం నేను చెప్పి వదిలివేస్తాను. ఎందుకంటే 21 వచనాలు మనం డీటెయిల్డ్గా చదవలేక మనం స్పెండ్ చేయలేము. కానీ వాటి యొక్క భాగంలో ఉన్న అర్థాన్ని మాత్రం పూర్తిగా మనం తీసుకుందాం. కాబట్టి ఇక్కడ యేసయ్య ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా మరి యొక్క భాగంలో మనం చూస్తున్నాం. సో విల్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. అటు తరువాత యేసు తిబేరియా సముద్రం అనగా గలిలియా సముద్రం, అంటే ఈ యొక్క తిబేరియా సముద్రం ఉన్న గలిలియా సముద్రం రెండు కూడా ఒక్కటే అనే మాటను మనం తెలుసుకోవాలి. రెండవది, అది దాటి అద్దరికి వెళ్ళి అక్కడ రోగుల ఎడల ఆయన చేసిన సూచిక్రియలు చూచి బహుజనులు ఆయనను వెంబడించి. అప్పటికే యేసయ్య అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడు. అలాగే మరి కపర్నహూములో ఆ యొక్క అధిపతి యొక్క కుమారుడు మరి ఆయన ఇంకా మరి ఇంటికి వెళ్ళకముందు కానీ ఆయన బాగుపడడం, తర్వాత ఈ కార్యాలన్నీ చూసిన తర్వాత అనేకులు యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆయన చూసి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకునేదానికి కుటుంబాలుగా బయలుదేరావడం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ యేసు కొండ ఎక్కి ఆయన తన శిష్యులతో కూర్చున్నప్పుడు
ఆయొక్క సమయంలో పస్కా అది యూదుల పండుగ కూడా నియర్గా ఉంది కాబట్టి ప్రజలందరూ అనేక చోట్ల వాళ్ళకి ఏంటంటే పది పస్కా పండుగకి యూదులు ఎరుషలేముకి వెళ్ళాలి. కనుక ఎరుషలేముకి వెళ్ళే ద్వారలోనే ఈ గలిలియా ద్వారా వెళుతూ మరి చాలామంది ప్రయాణం అవుతూ యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు ఈయన ప్రవక్త అని తెలుసుకొని వాళ్ళు అక్కడికి రావడానికి ప్రయత్నం చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ 5వ వచనం చూస్తే కాబట్టి యేసు ఇక్కడ చూడండి, కన్నులెత్తి బహుజనులు తన ఇద్దరు వచ్చటకు చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుంచి రొట్టెలు తీసుకొద్దామని ఫిలిప్పు తన శిష్యులు అందరూ ఉన్నారు పక్కనే ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి యేసయ్య అడుగుతున్నాడు. చూశాడు జనాలు రావడం, ఎంతమంది జనాలు 5000 మంది ఇక్కడ రికార్డ్ అయి ఉంది. అప్పుడంతా కూడా కౌంట్ అంతా అందరినీ కౌంట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు పర్టికులర్గా మెన్స్ని కౌంట్ చేస్తారు. కాబట్టి 27 పైబడిన వాళ్ళందరినీ కౌంట్ చేస్తే 5000 మంది అని వాళ్ళతో పాటుగా ఖచ్చితంగా కుటుంబంగా అంటే ఉమెన్స్ ఉంటారు, అలాగే ఒకరు ఇద్దరు చిల్డ్రన్ ఉంటే ఖచ్చితంగా ఒక కుటుంబానికి 4 వేసుకున్నా కూడా 4 రెట్లు. కానీ 20,000 అని లేదు, కానీ బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5,000 డెఫినెట్గా. 5,000 అంటే ఇంత క్రౌడ్ ఆ యొక్క కొండ మీదకి రావడం చూస్తున్నాం. యేసయ్య చూశాడు, చూసి ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడు, ఫిలిప్పు అనే తన శిష్యుడి దగ్గరకు వచ్చి వీరు భుజించుటకు ఎక్కడ నుంచి రొట్టెలు కొని తెప్పిస్తామని అడుగుతున్నాడు. ఆ 2వ వచనంలో ఏముంటుందంటే తానే ఎరిగినయుండి అతన్ని పరీక్షించుటకు అలాగు అడిగాను. హల్లెలూయా. ఈ మాటని మనం జాగించాలని నేను కోరుకుంటున్నాను. అతనిని పరీక్షించుటకు, గాడ్ ఈజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, మనల్ని కూడా అడుగుతాడు, పరీక్ష చేస్తాడు. పరీక్ష పరీక్ష లేకుండా ఏమైనా తీసుకుంటారా? ఎంప్లాయ్మెంట్కి పోవాలండి, ఆనందం అడిగితే చెప్తాను. ఎన్నిసార్లు పరీక్షలు వెళ్ళాడో తను ఆల్రెడీ చెప్పేసి, పరీక్ష లేకుండా తీసుకున్నట్టయితే ఎప్పుడో సెట్ అయిపోవాలి కదా. కాబట్టి ఎక్కడైనా కూడా ఎవరినైనా కూడా మనం టీచర్స్నైనా ఎక్కడైనా వెళ్ళి అడిగితే వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటారు, క్లాస్ ఎట్లా చెప్తావు చెప్పు అంటారు. ఏదైనా కూడా ప్రతి దానిలో కూడా టెస్ట్ చేయడంలోనే కరెక్ట్గా ఉంటుంది. కనుక యేసు ప్రభు కూడా ఇక్కడ ఆయన్ని పరీక్షించడానికని అడుగుతున్నారంట. ఫిలిప్పును కూడా తాను ఏం చేయాలో ఎరిగి ఉండి పరీక్షించుటకు అలాగో అడిగను అని ఇక్కడ రాస్తున్నాడు. ఎప్పుడైతే పరీక్ష పెడతాడో మనం అంతా కూడా చాలా తెగమక అయిపోతూ ఉంటాం. మనం దేవుని మీద ఆధారపడాల్సిన విడలం పూర్తిగా ఫిజికల్ స్టేటస్కి వచ్చేస్తాం. ఈ భూలోక సంబంధమైన తలంపులతోనే మనం ఆన్సర్లు చూస్తూనే ఉంటాం. ప్రభు నన్ను టెస్ట్కి పెట్టాడు, ప్రభు మీద నేను ఆధారపడతాను అనేది రాదు. ఇక్కడ ఫిలిప్పు వెంటనే పరీక్షలకు దిగిపోయాడు. దిగిపోయి ఏంటైన పరీక్ష, 5000 మంది దాకా వస్తున్నారు కదా, వాళ్ళకి ఎలాగా భోజనాలు తయారు చేయాలి, రొట్టెలు కావాలి అని అడుగుతున్నాడు. వెంటనే ఫిలిప్ యొక్క ఎక్సర్సైజ్ ఏముండాలా, పూర్తిగా ఆయన మీదకి ఆధారపడి ప్రభు నువ్వు ఎట్లా చెప్తే అటు చేస్తావు అనేసి ఉంటే అది పూర్తిగా ఉండేది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ, వారిలో ప్రతి వాడు కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టు 200 ధ్యానార్థుల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. సో హి హస్ క్యాలిక్యులేటెడ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో హి క్యాలిక్యులేటెడ్ ద మనీ ధ్యానార్ ఆ యొక్క అన్ని ధ్యానారాలు ఉంటే కొద్ది కొద్దిగా తెస్తే వాళ్ళకి కొద్ది కొద్దిగా చేస్తే కూడా సరిపోదు అని ఒక లెక్క అయితే వేసాడు. ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి, ఆయన అండర్స్టాండింగ్ని బట్టి మనిషికి ఎంత కావాలి, దాని తర్వాత ఆ ధ్యానారాలు ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసాడు. చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి లెక్క పెట్టాడు. అయినా కూడా ఇది చాలదు. అంటే ఈ పరీక్షలో ఫిలిప్పు
తన యొక్క మేధస్సును అంతా పెట్టాడు. అయితే తనకున్నది ఏదో అది ప్రయత్నం చేశాడు, తప్పేం కాదు. రెండవది ఇక్కడ రెండవ వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు, ఆయన శిష్యుల్లో మరి ఒకడు సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి యొక్క ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఇక్కడ అంద్రియ కూడా వచ్చాడు, ఆయన కూడా ఒక లెక్కలే. అది కాకపోతే ఈయన వేరే మెటీరియల్ థింగ్స్ లోకి వెళ్ళిపోయాడు, డబ్బులు కూడా కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? ఐదు ఇవాళ రొట్టెలు అంటే చీపెస్ట్ రొట్టెలు అనమాట. ఐదు ఇవాళ రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి. సో ఈయన కూడా మెటీరియల్ అక్కడ ఏమేమి సరుకు ఉందో దాన్ని కూడా తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి ప్రభు ఇంతే ఉంది, అయినా కూడా ఎంతమందికి ఇది చాలు. మొదట ఆయనైతే అసలు మొత్తం అకౌంట్ అంతా కూడా ఫైనలైజ్ చేసుకున్నాడు. ఇన్ని ధ్యానారాలు కావాలి, ఇంత డబ్బు ఎక్కడ ఉంది, ప్రభు నువ్వు ఏం చెప్తున్నావు, ఇది ప్రశ్న. ఈ ప్రశ్న దేవుడు మనల్ని కూడా అడుగుతాడు, అయ్యా నువ్వు ఈ పరిచర్య చేసినావయ్యా అంటాడు. అంటే ప్రభు ఏం మాట్లాడుతున్నావు, ఇది చేయాలంటే నాకెంత కావాలి, నాకెంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, నాకు ఇన్ని సపోర్ట్ కావాలి, ఇవన్నీ లేకుండా చేసే శ్రమంటావు ఏంటి? ఈ క్వశ్చన్ అనేది మనం అడుగుతాం. అంటే ఈ ప్రశ్న ఎందుకు దేవుడు వేస్తున్నాడంటే, నీకు నువ్వుగా వెళ్ళి కార్యాలు చేసుకొని రావాలనే ఆయన ఉద్దేశం కాదు. నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పిన రీతిలో చేయాలని మాత్రమే ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనకు ప్రశ్న ఈరోజు పరీక్ష వచ్చిన వెంటనే మనం మనకున్న అన్ని సదుపాయాలు లేకపోతే సోర్సెస్ రీసోర్సెస్ అన్నీ చూసుకొని ఈ రిసోర్సెస్ ఇంతే చిన్నవిగా ఉన్నాయి కదా ప్రభువా, వీటిల్లో నుంచి నన్ను ఎందుకు ఎంత పెద్దది అడుగుతున్నావు అని ప్రశ్నించడం కారణం ఏంటంటే, మనము ఏది లేదో ఎంతెంత అయితే తక్కువ ఉందో వాట్ ఆర్ వీఆర్ ల్యాకింగ్, మనం ఏదైతే తక్కువగా ఉన్నదో, ఒకవేళ అది బలహీనత కావచ్చు, డబ్బులు కావచ్చు, రిసోర్సెస్లో ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా మనం వేసుకొని వాటి వైపు చూసి ఎంత బలహీనత ఉంది కదా, ఎంత తక్కువ ఉంది కదా, మేము ఇన్నింటిలో బిజీగా ఉంటున్నాము, మాకు మిగిలేదు ఇంతే, ఇందులో వెళ్ళి నీవు 5,000 మంది అంటే అక్కడ ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ మేగర్. బలహీనతలు కూడా బాగా డామినేట్ చేసేసి అసలు నువ్వేమీ మాట్లాడలేవు, అసలు నువ్వేం పనికిరావు అన్న స్థితిలోకి వెళ్ళిపోతే ప్రభు ఈ స్థితిలో మళ్ళీ పరిచయం చేయమంటావు, ఎలా అవుతుంది? ఇలాంటిది మనం చూసే విధానము వీఆర్ ఓన్లీ సీయింగ్ అట్ ద వీక్నెస్, లేకపోతే మనకున్న బలహీనతలు, మనకు లేనితనము, మనకు ఏదైతే ఇబ్బందిని కలిగిస్తుందో వాటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తాం, చేసి దేవుని దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నాం. వాట్ ఈస్ దట్ రిపోర్ట్? అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్, అండర్ దీస్ రీసోర్సెస్, ఈటిలో ప్రభువా ఇంత పెద్ద మినిస్ట్రీ అంటున్నావు, ఇంత పెద్ద కార్యం అంటున్నావు, ఇంత పెద్ద జాబ్ చేయమంటున్నావు, నాకేమో ఏమీ తెలీదు, ఎలాగవుతుంది ప్రభా, నాకు నాలెడ్జే ఇంత లేదు, నువ్వేమో పెద్ద పోస్ట్కి వెళ్ళమంటున్నావు, ఎట్లా అవుతుంది? మనం ఎలా కూడా అసలు ప్రయత్నం కూడా చేయండి, బికాస్ వీ థింక్ దట్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్. కానీ దేవుని యొక్క కృప ఎంత ఉంటుందంటే నువ్వు వెళ్ళు అంటున్నాడు, బయలుదేరి అంటున్నాడు. ఎందుకంటే ఇలాంటి పరీక్షలు దేవుడు ఫిలిప్కే కాదు, అంద్రేకే కాదు, ఈరోజు నీకు నాకు అందరికీ కూడా చేస్తున్నాడు. కానీ హౌ వీఆర్ రియాక్టింగ్? బలహీనతనే చెప్తున్నామా, లేకపోతే ప్రభా నువ్వు నాకున్నావు కదా, ఏం పర్లేదు, నేను ముందుకు వెళ్తాను, నీవు నాకు తోడుగా ఉన్నావు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉండి నడిపిస్తుంటే ఎక్కడికైనా ఏ పని అయినా నేను చేయగలను కదా. ఫిలిప్పి పత్రిక 1:21 చూడండి.
చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన నేనేమి కోరుకుందనే మాకు తోచలేదు. నెక్స్ట్, ఈ రెండు మధ్యను ఎరుకోబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలేనని నాకు ఆశయం ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరం అందు నిలిచి ఉంట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను క్రీస్తు కొరకే జీవిస్తాను అనేది స్థిరంగా ఆయన ఇచ్చిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అయితే ఇంకొక దగ్గర మరి తిమోతి పత్రికలో అంటాడు, ఈ స్టేట్మెంట్ నేను చూస్తున్నా, అంటే మన యొక్క బలము లేకపోతే మన యొక్క ఆధారము అంతా కూడా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. చేయలేను అని వదిలిపెట్టము చాలా సులభం. ఈజియెస్ట్ థింగ్ ఇస్ టు గివ్ అవే. ఈ బలహీనతలో నేను కలలేను, ఈ బలహీనతలో నేను చేయలేను, ఈ బలహీనతల్లో నేను ముందుకు అసలు సాగలేను. సో దిస్ ఈస్ ద వే హౌ వీ గో అహెడ్. కానీ బలహీనతల్లోనే నా దేవుడు నన్ను బలపరుస్తాడు అని పౌలు భక్తుని యొక్క మాట మనకు హెచ్చరికలా ఉంది. నీ శక్తిని బట్టి కాదు, కానీ దేవుడు మనకిచ్చే ఆ శక్తి. నువ్వు బలహీనతలో ఉంటే నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడతావు. ప్రభా ఇంక నేనేం మూవ్ చేయలేను, నేను నీ మీదనే ఆధారపడతానని చెప్పగలను. అలా కాకుండా నీకే సొంతంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తే నువ్వు దేవుని మీద ఆధారపడలేవు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఫిలిప్పు టెస్ట్లో ఆయన రిప్లై అయ్యి వచ్చింది, అలాగే అందరే కూడా తీసుకొచ్చాడు. ఇస్రాయేల్ని దేవుడు అలాగే పరీక్షం చేశాడు. నేను ఇందాకే చెప్పాను, డెట్రానమీ ద్వితీయోపదేశ కాండం 8:1-5 చూస్తే ప్రభు యొక్క మనస్సు ప్రతి వ్యక్తి పట్ల ఏమైతే ఉందో అది పరీక్ష చేసి తెలుసుకుంటాడు ఆయన. ఇస్రాయేల్ యొక్క జీవితాల్లో కూడా వాళ్ళు ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో ఆయన పరీక్షిస్తున్నాడు అక్కడ. చూడండి, మరియు నీవు ఆయన ఆజ్ఞలు లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటూ నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటి జ్ఞాపకం. ఈ మాట ఒక్కటే మరొకసారి మనం ఒకసారి ధ్యానిద్దాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటలు ఉన్నాయి. ఏం మాటలు అవి? నేను నీతో పాటు ఉన్నాను, భయపడకున్నాను, నేను నిన్ను నడిపిస్తాను, తర్వాత నా సన్నిధి నీతో పాటు వచ్చును, యెహోవా నీకు తోడుగా ఉండును, పగలు ఎండ దెబ్బయ్యను రాత్రి వెన్నెల దెబ్బయ్యను నీకు తగలదు. అన్ని వాగ్దానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ వాగ్దానాలు ఉన్నప్పుడు ఆజ్ఞలు ఆయన ఏమంటాడు, నేను చెప్పిన విధంగా. మోషే కూడా అదే అంటాడు. తర్వాత యెహోషువ వచ్చినప్పుడు ఆయనతో అంటాడు, నీవు ఈ ధర్మశాస్త్రం అంతటికి కుడికి కానీ ఎడమకు కానీ తొడగకుండా దీనిలోనే కనుక నువ్వు నడిస్తే నువ్వు చక్కగా వారు తెలుస్తావు. సో ప్రతి మాట అదే అంటాడు. అలాగే ఇవన్నీ తెలుసుకుని యేసు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు గైకొంటున్నావా లేదా, నేను చెప్పిన మాటలు వింటున్నావా లేకపోతే 10% చెప్పి 90% డివైడ్ అవుతున్నావా అనేది
ఇక్కడ ఆయన ఆజ్ఞలను గైకొంటున్నావో లేదు అనేది ఆయన ఏం చేస్తున్నాడంట, శోధించి హృదయంలో ఉండేది తెలుసుకోవాలి. శోధనలో నీ హృదయంలో ఉన్న అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆమె చాలామందికి తెలుసు, శోధన టైంలో రియాలిటీ అనేది బయటకు వస్తుంది. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేదా అనేది కంఫర్ట్గా ఉన్నప్పుడు రాదు. అది ఎప్పుడైతే లేమిలోకి వెళ్తావో, ఎప్పుడైతే కష్టాల్లోకి వెళ్తావో, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు దేవుడి మీకుండే ఆ విశ్వాసం అనేది బయలుపడుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, అది నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు ఏం చేస్తాడంట, నిన్ను అడుస్తాడు, నిన్ను దేవుడు అడుస్తాడు. ఎలాగ చేశాడు ఇస్రాయేల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయన అణిచి నడిపించాడు, అంటే ఇంకేమి లేదు అరణ్యంలో. అలాంటి దిశ తీసుకుంటూ వెళ్ళేది కారణం ఏంటంటే, ఆయన నీ హృదయంలో ఉండేది తెలుసుకుంటాడు. సో నీ హృదయంలో ఉండేది తెలుసుకోవడానికి ఇస్రాయేల్కి తెలుసుకునేదానికి ఆయనకి 40 సంవత్సరాలు పట్టిందండి. తర్వాత ఆహారం మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయటప్పుడు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాను. ఈ 40 సంవత్సరంలో ఈ ఆహారము వలననే కాక, అంటే మనం ఎలాగ బ్రతుకుతాం, 3 పూట్ల భోజనం చేస్తే బ్రతుకుతాం. ఎవరినైనా అడగండి, ఎలుగు ఇంటర్వ్యూ తీసుకుంటే ఎలా బ్రతుకుతారంటే, ఫుడ్ ఉండాలి, ఆహారం, తర్వాత నీరు ఉండాలి, ఆ తర్వాత ఈ 2 ఉంటే షెల్టర్ కావాలి, ఇదంతా కూడా సెకండ్. అయితే బ్రతకాలంటే ఫస్ట్ ఏం కావాలి, భోజనం కావాలి. భోజనం ఆపి చాలా రోజులు అయిపోయిందండి, ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. ఎందుకు ఆహారం తీసుకోవడం లేదు కాబట్టి, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన ఇది విశ్వాసం. మనుషులు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని ప్రతి మాట వలన, ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు, నీకు ఫుడ్ లేదు, నువ్వు అరణ్యంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇక్కడ కూడా దేవుని యొక్క మాట ఉంది, దాని ద్వారా నిన్ను జీవింపజేస్తాను అని వాళ్ళకి మన్నా అనేది పోషించాడు. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది, పక్కింట్లో నుంచి వచ్చిందా, షాపులో నుంచి వచ్చిందా, అది లేదు. గాడ్ టోల్డ్ ఓన్లీ నీకు పరలోకం నుంచి మన్నాను కురిపించాడు, నీవే కాని నీ పితరులే ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాడు. తర్వాత వచ్చు ఈ 40 సంవత్సరములు బట్టలు పాతగలలేదు, కాలు వాయలేదు, ఒకటి తన కుమారుని ఎట్లా శిక్షించినో అట్లే నీ దేవుడైన యెహోవాను నిన్ను శిక్షించేవాడని నీవు తెలుసుకుని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలో గైకొనవలెను. ఇది ద్వితీయోపదేశ కాండంలో మరి దేవుడు మరలా వాళ్ళకి తెలియజేస్తూ మాట్లాడే రాయించిన మాటలు ఇవి. ఇవి మన యొక్క జీవితానికి కూడా 40 సంవత్సరాలు దేవుని బిడ్డలుగా ఉన్న ఇస్రాయేల్ని దేవుడు పరీక్షించాడంటే, నిన్ను నన్ను కూడా దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు. పరీక్ష లేకుండా నీకు జయం అనేది లేనే లేదు. కాబట్టి నాకు పరీక్షే వద్దు అని అనుకుంటే మనము ముందుకి వెళ్ళలేము. దేవుని యొక్క మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ కూడా పరీక్షలు ఉంటాయి. నీ బలహీనతలోనే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇంకొకటి, నీవు ఆయన మీద కూడా ఎక్కువగా ఆధారపడతావు. కాబట్టి ఇస్రాయేల్కి ఎలాగ టెస్ట్లు ఉన్నాయో అలాగే మరి ఉన్నతమైన రాజు అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్టేటస్ తీసుకెళ్ళిన యోసేపుకు దేవుడు కూడా పరీక్షలు పెట్టాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీ పన పైకి ఉన్నది, మిగతా మీ అన్నల యొక్క పనులన్నీ కూడా వాటికి నమస్కారం చేసినట్టుగా ఉన్నాయని ఒక కళ ఇచ్చినప్పుడు వాళ్ళ అన్నవాళ్ళు ఎవరు కూడా దాన్ని నమ్మలేదు, తల్లిదండ్రులు కూడా నమ్మలేదు. కానీ ఆ కళ నెరవేర్పుకి, ఆ దర్శనం నెరవేర్పుకి కొంత టైం పట్టింది. కానీ బట్ జోసెఫ్ హి హాస్ టు అండర్గో సమ్
టెస్టింగ్స్ చాలా పరీక్షలు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆ పరీక్షలలో ఏసేపు మరి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి నడిచాడని మనం ఇక్కడ చూడక తప్పదు. హల్లెలూయా. కనుక ఇక్కడ అనేక మంది జనాభా వస్తూ ఉన్నప్పుడు ఫిలిప్తో అంటున్నాడు, అయ్యా వీళ్ళందరికీ మనం భోజనాలు పెట్టాలి, ఏం చేద్దామంటే ఆయన పద్ధతిలో ఆయన చూసుకుంటున్నాడు. అందరూ వచ్చి అయితే చాలా తక్కువ ఉంది, 5 రొట్టెలు 2 చేపలు, వీటి గురించి ఏం చెప్పగలం, వాళ్ళకి కొద్ది కొద్దిగా కూడా కాదు. అయితే దానిని తీసుకురావడం ద్వారా ఎందుకు ఇక్కడ ఏసై చూడండి ఆ తర్వాత వచ్చిన వాటిని నా యొద్దకు తీసుకుని రండి. అందరూ ఏమన్నాడు, కొద్దిగా ఉందండి అన్న, కొద్దిగా ఉందన్నా కూడా ఏసయ్య పర్వాలేదు లేండి నేను మాట్లాడతాను అని చెప్పేసి అనలేదు, అది తీసుకున్నాడు ఏసయ్య. ఏసయ్య నీకున్న దానిలో అది ఎంతగా నువ్వు తీసుకొని వస్తున్నావో దానిని సమర్పణ చేసుకునే దానికి ఇవ్వడానికి మనసు కావాలి. అక్కడ ఉండే పిల్లలందరిలో కూడా ఇతను బహుశా దగ్గరగా ఉండి నేను ఆఫర్ చేస్తానని చెప్పి వచ్చి ఉండొచ్చు ఆ బాబు, చిన్న బాబు. అంటే చిన్న వాటిని దేవుడు వాడుకొని పెద్ద సమస్యను తీర్చుతాడు. హల్లెలూయా. కానీ ఇవ్వడానికి వాళ్ళకి మనసు కావాలా, ఏసయ్య దగ్గరికి తీసుకొని రావాలి, ఏసయ్య ఆశీర్వదిస్తాడు. అందుకని మనం ఎంత కష్టించి పనిచేసినా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నరుని కష్టం వల్లనే ఐశ్వర్యం కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం. ఐశ్వర్యం అనేది యెహోవా ఆశీర్వాదం ద్వారానే అది నిలబడుతుంది. లేకపోతే చినిగిన చించులో ఉంటుంది, ఆ యొక్క ఆదాయం అంతా తీసుకొచ్చి ఆ చిని చెంచులు వేస్తే ఏమవుతుందంటే కింద కారిపోతా ఉంటుంది. అది ఎక్కడా పోతుంది, కానీ కిందనే కదా పడుతుంది, మళ్ళీ తీసుకోవచ్చు అనుకోవచ్చు. అది వెళ్ళి ఒక హాస్పిటల్లో పడుతుంది, అది వెళ్ళి ఎక్కడో ఒక యాక్సిడెంట్లో పడుతుంది, అది వెళ్ళి ఎక్కడో కొన్ని తగదాల్లో పడుతుంది. సో నీ ఆదాయం అంతా కూడా ఎన్నో రకాలుగా చెల్లు సంచుల్లో పోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నీ ఆశీర్వాదం ఉంటే ఐశ్వర్యం నిలుస్తుంది. అది కొద్దిగా ఉన్నా కూడా సార్ తర్వాత వచ్చి ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారు. అలాగిన చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. ఇది చాలండి, ఈ యొక్క ఉపమానంలో యేసు ప్రభు చాలా గొప్ప మెరకలు చేశాడు. అంటే ఉన్న మెరకల్స్ అన్నింటిలో కూడా 5,000 మందికి ఒకేసారి ఫీడింగ్ ఇవ్వడం, 5,000 మంది జనాభాలతో ఒక మెరకల్ అనేది ఇది చాలా గొప్ప కార్యం. కానీ దాన్ని ఎలాగా చేశాడు, శిష్యులు ఆయనకి ఆయన చెప్పిన మాటకి లోబడ్డారు. వాళ్ళు కూడా మీరు ఆ యొక్క దేనారాలు లెక్కలేశారు, అది బాగానే ఉంది, అయితే మీ దగ్గర ఏముంది అన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. తర్వాత ఏసయ్య అన్నాడు, మీరందరూ 50 మంది 50 మందిగా కూర్చొని పెట్టమన్నారు. ఒకవేళ మనం అక్కడ ఉంటే ఏసయ్యతో పోరాడతాం కదా, ఏమని, అయ్యా ఇక్కడ ఏమీ లేదు కానీ నువ్వు విగము అందరినీ 50 మంది 50 మంది కూర్చోమంటున్నావు. ఇప్పటికి ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే జ్వరం శిష్యులకి, ఆల్రెడీ ఇట్ హస్ అరౌండ్ 3 or 4 o'clock లేకపోతే ఇట్ హస్ క్రాస్డ్ ఆల్రెడీ లంచ్ టైం కూడా అయిపోయింది, ఈవినింగ్ కావస్తుంది. వీళ్ళందరూ తిరిగి వెళ్ళాలంటే ఇక్కడ దగ్గర టౌన్ లేవు పల్లెటూరు, వాళ్ళు వెళ్ళడానికి సమయం పడుతుంది కాబట్టి వాళ్ళని పంపించమంటున్నారు వీళ్ళు. కానీ ఏమంటున్నాడంటే 50 మందిగా వాళ్ళని కూర్చొని పెట్టండి, మీరే వాళ్ళకి ఫీడ్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి, మనం వాక్యం చదువుతూనే ఉంటాం కానీ దీనిలో ధ్యానిస్తూ ఉంటే ఎన్ని ప్రశ్నార్థకాలుగా ఉన్నాయి. ఏసై అంటున్నాడు నీకుండేది సరిపోతుంది, వాట్ ఆర్ ఐ హ్యావ్ గివన్ టు యూ దట్ ఈస్ సఫిషియెంట్, కానీ నువ్వు ముందుకు వెళ్ళాలి, పని చేయాలి. నీటిని ద్రాక్షారసం చేసేటప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు, ఆ యొక్క బాణలు నీళ్ళతో నింపమన్నాడు.
మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ప్రశ్నే, వాళ్ళు అడిగేది ద్రాక్ష రసం, ఎస్ఐయా నువ్వేమో నీళ్ళతో నింపుకుంటున్నావు. సరే నింపారు. నింపిన తర్వాత ఏమన్నాడు, మీరు ఇప్పుడు ఉంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు కూడా మనం ఉన్నాం అనుకో, సపోజ్ ఆనంద్ అక్కడే ఉన్నాడు, ఏం చెప్తాడు ఆనంద్? యేసు ప్రభువును ఖచ్చితంగా అడిగి ఉండేవాడు, ఏమని, నీకైతే కనీసం అర్థం కావడలేదు, నాకు కాస్త బుర్ర ఉంది ప్రభువా, హౌ కెన్ ఐ గో అని ఖచ్చితంగా అనేవాడు. అప్పుడు ఆ మెరకలు అక్కడ జరిగి ఉండేది కాకపోవచ్చు, కానీ మరేం అదే అన్నది, ఆయన పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది యాజ్ ఇట్ ఈస్గా చేయడం. మనం చేస్తున్నాం చేయడం లేదు, అందుకనే మన జీవితంలో ల్యాకింగ్ అనేది అట్లాగే ఉండిపోతుంది. ఆకాశ మహాకాశాలు ఉండేవాడు, అన్నింటినీ సృజించిన దేవుడు మనకు షార్టేజ్ ఎందుకు ఇస్తాడు, కొరతలు ఎందుకు ఇస్తాడు? బికాస్ వీఆర్ నాట్ రిసీవింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. మనం ఎప్పుడు కూడా మన యొక్క లెక్కల ప్రకారంగా చూసుకుంటున్నాం, ఎన్ని వేసుకుంటే ఎంత ఆదాయం ఉంటే నా లైఫ్ వర్క్ చక్కగా ఉంటుంది, ఆ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా లోకంలో జరిగేటివి. మనం అలా కాదు కావాల్సింది. ప్రభు మనకి ఏం చెప్పాడో ఆ విధంగా తూచా తప్పకుండా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయమని. ఎందుకన్నాడు, ఒకవేళ కాకుండా ఉంటే మాకు మా జీవితం అంతా సరిపోయే ప్రభువా, మాకు అంతా దయచేయ ప్రభువా అని ప్రార్థన నేర్పించేవాడుగా. కానీ మనం అది వదిలేసి నా లైఫ్ లాంగ్ నేను సెటిల్ అవ్వడానికి ఎలాగా కావాలంతా కూడా నాకు ఇప్పుడు ఇచ్చేసి ప్రభువా. కాబట్టి మనం అడిగే యొక్క విధానము ఆయన చెప్పిన మాటలకి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి చాలాసార్లు మనం దాన్ని పొందుకోలేకపోతున్నాం, అవిశ్వాసం. కనుక తూచా తప్పకుండా యెహోషువతో అదే అంటాడు, నీవు తలగా ఉంటావు, నీవు ముందువాడిగా ఉంటావు, నీవు అందరికంటే అప్పిచ్చేవాడిగా ఉంటావు, అంతా ఉంటావు, కానీ ఈ ధర్మశాస్త్రాన్ని నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చదవాలి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని వాక్యాన్ని పూర్తిగా తీసుకోవడం లేదు, హాఫ్ బేకింగ్ అంటారు చూడండి, అలాగా కొద్దిగా తీసుకొని ఆ మాటలతో ప్రకారంగా వెళ్ళిపోతాం. మనం పూర్తిగా దానిలో ఉండాలి. ఏమన్నా కానీ ప్రభువా నేను నిన్నే వెంబడిస్తాను, నాకు చాలు దేవుడు అని. ఎందుకంటే ఆ మాట మనం పలకలేకపోతున్నాం అండి, చిన్నదాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ నామాను యొక్క శతాధిపతి దగ్గర ఇస్రాయేల్ యొక్క కుమార్తె చిన్నదే ఉంది అక్కడ, ఆమెను వాడుకున్నాడు. అయ్యా నీకుంటే కుష్ఠవ్యాధి పోవాలంటే ఇదిగో ప్రవక్త అయిన ఎలియా దగ్గరకు తీసుకెళ్ళాను. ఆ ఎలీషాకి ప్రార్థన చేయాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నీకు అయిపోతుంది. చిన్న చిన్న బిడ్డను వాడుకున్నాడు. ఇక్కడ చిన్న వ్యక్తి 5 రొట్టెలు తీసుకొచ్చాడు, అవి వాడుకున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. సార్ దీన్ని వదిలేస్తాం. ప్రవక్త అయిన ఎస్కే ఆయనతో దేవుడు ఏమన్నాడు, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి అన్నాడు అన్నాడా? అవి కూడా ఎక్కడ, ఒక లోయలో అంతా పాత పెట్టేసి అయిపోయినారు, అది ఎప్పుడో డెడ్ బోన్స్, అది చనిపోయి ఎప్పుడో కొంతకాలం అయింది. ఇప్పుడు ఆయనతో అంటున్నాడు దేవుడు, అయ్యాను వెళ్ళి ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడు. అవి లేచి సైన్యంగా తయారై ముందుకి వెళ్ళాలి, అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఏమంట, ప్రభువా ఇవి చనిపోయిన బోన్లేవి, వాళ్ళ శరీరాలు ఎప్పుడో అయిపోయినాయి, అక్కడ ఏమి జీవం లేదు, వాటిలో ఇప్పుడు ఉండేది అక్కడ ఎముకలు, నేను వెళ్ళి దానికే ప్రాఫసీ చెప్పాలంట. నీవు ప్రాఫసీ ఇచ్చినా కూడా నువ్వు పలకడానికి నీ శక్తి, బికాజ్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ ఓన్ వే. హల్లెలూయా. పరీక్షలు అనేవి ఇలాగే ఉంటాయండి, చాలా సింపుల్. ఇవన్నీ ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనతో కూడా, మన లేని కారణం ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనము చేయడం. ఆ ప్రవక్త యొక్క స్థానంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా
ప్రభు వేరేది మాట్లాడుతున్నాడు, నాకు వేరే తినిపిస్తుందేమో అనుకుంటాం. అబ్రహాముని తన కుమారుడు తీసుకుని వెళ్ళి బలివ్వమంటే కూడా అదేవిధంగా అనుకుంటారు. ఎక్కువ మంది అదే అనుకుంటారు, దేవుడు ఇలాగే ఎందుకు అంటాడు, కుమారుడిని తీసుకుని వెళ్ళి బలిగా. కాబట్టి దేవుని యొక్క మాటని మనం పాటించాలి లేకపోతే ఫాలో అవ్వాలంటే పూర్తిగా మనం లోపడాలి. పరిస్థితులు బట్టి కాదు, మనం ఎన్ని మేనేజ్ చేసుకుంటాం, ఇది నష్టం ఇది లాభం ఇవన్నీ చేసుకొని అన్నీ సెట్ అయితే అప్పుడు దేవుని చిత్తం, అప్పుడు అలా కాదు. నష్టాలు లాభాలు కాదు, కానీ దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలు, ప్రభు ఇది చేయండి అంటే చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఏజ్కేలు మరి వెళ్ళి ఆ ఎండిన యువకులతో ఆయన మాట్లాడాడు, మీలో జీవము కలుగుతుంది, జీవము రావాలి. ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడాడో అవి లేచి ఒక పెద్ద సైన్యంగా తయారైనట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరీక్ష అనేది అందరికీ ఉంటుంది, ప్రవక్తలకే కాదు ప్రతి ఒక్కరికి. నీవు నేను దేవుని బిడ్డగా మారి ఉన్నావు. దేవుడు అన్నాడు, ఇక నుంచి నీవు నా సొత్తు, నేను ఎలా చెప్తానో నువ్వు అలాగా నడిచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే ఇక్కడ అంత అద్భుతం జరిగిపోయింది. సో ఇక్కడ రెండే రెండు మూడు పాయింట్లు నేను చెప్పి ముగిస్తున్నాను. పరీక్ష అనేది దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా ఆ పరీక్షలో నిలబెట్టి తీరుతాడు. దానిలో మన యొక్క ప్రమేయం కాకుండా, మన యొక్క ఆలోచనలు కాకుండా, దేవుని మార్గంలో దేవుని యొక్క చిత్తంలో ముందుకు వెళ్ళినప్పుడు అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. రెండవది, ఇక్కడ 5,000 మందికైనా ఆహారము పంచిపెట్టాడు. 50,000 మందిగా కూర్చున్నారు. కొంచెం ఆలోచించండి, 5,000 మంది కూర్చోబెట్టి వీళ్ళందరికీ పంచింది ఎవరండి అంటే శిష్యులే, 12 మంది. ఈ 12 మంది వెళ్ళి అందరికీ పంచిపెట్టు, ఎంత కష్టపడ్డారు చూడండి. అది అయిపోయిన తర్వాత అది అంతా కూడా మిగిలిన రొట్టెలను ఎత్తమన్నాడు. అవి 12 గంపలకు ఎత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజల యొక్క అసంప్షన్, ఇప్పుడు దేవునికి మనం ఎప్పుడైతే అద్భుతం జరిగిందో వెంటనే మనకు ఒక అసంప్షన్ వస్తుంది. అలాగా మనం ఆలోచనలు వేసుకొని మన యొక్క కోరికల్ని మార్చేసుకుంటాం. ఇక్కడ ప్రజలందరూ, ఈయనే నిజమైన ప్రవక్త, ఈ లోకములకు రాబో ప్రవక్త ఈయనని, ఆయనని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతము చేయగా యేసు మరలా కొండకు. ఇక్కడ జరిగింది ఏంటంటే, యూదులు యేసయ్యని అంగీకరించలేదు. యేసయ్య ఆ ప్రవక్తగా వస్తానన్నాడు, మెస్సయ్యగా వస్తానన్నాడు. మోషే ఐగుప్తు బానిసల్లో నుంచి విడుదలనిచ్చి కనానుకు నడిపించినట్టుగా ఇక్కడ కూడా ఆ ప్రవక్త మెస్సయ్య వచ్చి, మేము రోమా సామ్రాజ్యం కింద బానిసలంగా ఉంటున్నాము, మమ్మల్ని ఇక్కడ ఫైట్ చేసి ఆ రాజులందరినీ ఇక్కడ చంపివేసి మరలా తిరిగి మమ్మల్ని మరి కనానికి తీసుకుని వెళ్తారు, లేకపోతే మాకు విడుదలనిస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చింది లోకం అంతటిని కూడా రక్షించడానికి యేసు ప్రభు మెస్సయ్యగా వస్తున్నాడు అనేది వాళ్ళు గుర్తించలేకపోయారు. కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజుగా చేయాలని చూస్తున్నారు. రాజుగా చేయాలని దేవుని ఉద్దేశం కాదు, యేసు ప్రభు తెలిసిపోయింది. వీళ్ళు ఇక్కడే ఫిజికల్గా రాజుగా చేయాలనుకున్నారు. ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ రెండవ భాగాన్ని మనం చూస్తే 16 నుంచి సాయంకాలం ఇంకనూ రాలేదు. అద్భుతాలు చేసే దేవుడు కదా, అప్పుడే చూశారు. దేవసిని గ్రేటెస్ట్ మెరికల్. ఇప్పుడు సముద్రం మీద వెళుతున్నారు, ఇప్పుడు తుఫాను వచ్చింది, సుడిగండాలు వస్తుంటాయి. కానీ దేవుని బిడ్డలు
సుడిగుండాలు రానివ్వండి, లేకపోతే మన జీవితాల్లో అనేకమైన సమస్యలు అవి ఎంత భయంకరంగా వచ్చినా కూడా మనం భయపడకూడదు. అది దేవుడి ఇక్కడ మాట. మనం ఇన్ని చూసి కూడా మళ్ళా రెండో రోజు వెంటనే బయటకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందో, ఈ పరిస్థితులు ఏమవుతుంది, ఈ పరిస్థితులు నాకు అసలు ముందుకెళ్ళడానికి జీవితం ఉంటుందో లేదో, సెటిల్ అవుతామో లేదో, అన్నీ భయపడతాం. మెరకలు చూస్తున్నాం, దేవునికి అనుకుంటున్నాం, దేవుని కార్యాలు చూస్తున్నాం, బట్ అయినా కూడా భయపడతాం. ఇక్కడ సునామీ లాంటిది వచ్చింది, ఇక్కడ ఒక సుడిగుండం వచ్చింది, ఇక్కడ తుఫాను పైన పడ్డది, భయపడిపోతున్నారు. ఏసఐ వాళ్ళ దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, భయపడిపడి భయపడకండి. భయపడే ఆత్మ మనకి ఇవ్వలేదండి దేవుడు, పెరిగే ఆత్మని దేవుడు ఇవ్వలేదు. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం అంటే ఆ యొక్క అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే ఆ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో భయం అనేది, పిరికితనం అనేది దేవుడు తీసివేసి ఉన్నాడు. ఇక్కడ శిష్యులు మరలా భయపడిపోతున్నారు. వాళ్ళతో వచ్చి ఆయన ఆ బోటు వెంట ఎక్కిన వెంటనే అది నిమ్మలమైపోయింది. వాళ్ళు చేరాల్సిన చోటు ఇమ్మీడియట్గా చెప్పారు. కాబట్టి యేసయ్య ఎంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అని మిరకల్స్ ద్వారా ఆయన ప్రతి ఒక్కటి చూపిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాడండి. కనుక ఈ భాగంలో మూడు విషయాలు మనం యేసయ్య చెప్పిన విధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చిన్నదాన్ని తీసుకున్నా కూడా గొప్పగా ఆశీర్వదించగలం. రెండవది, మనము బలహీనతలో ఉన్నామని, లేకపోతే రిసోర్సెస్ చావడం లేదని, నేను ఈ పరిచర్య చేయను, నాకు ఈ కుటుంబం కష్టంగా ఉంది, ఈ ఉద్యోగం కష్టంగా ఉంది, ఈ పరిస్థితులు నేను ముందుకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడాల్సింది ఒకటే, ప్రభువు నాకు ఇచ్చిన విధంగా నేను ముందుకు వెళతాను, ప్రభు ఏది చెప్తే అది వెళతాను. అలా ఉంటే క్రైస్తవ సమాజం అంతా చిన్నదిగా ఉన్నా కూడా గొప్ప కార్యాలు చూడగలం. హల్లెలూయా. రెండవదిగా, దేవుడి యొక్క కార్యాలు మనం చూసిన తర్వాత దేవుడు ఏ మాట చెప్తే అది మనము చేసేదిగా ఉండాలి. భయం అనేది మన జీవితాల్లో దూరంగా ఉండాలి, భయపడకూడదు. ఆయన రాకడ సమీపం దగ్గరగా ఉన్నప్పుడు మనం ఇంకా అనేక మందికి సాక్షులుగా ఉండాలి. నిరీక్షణ కలిగిన జీవితాలు మనకు కావాలి. దేవుడు ఒక్కటే అంటున్నాడు, ఇదిగో నేను మీతో పాటు ఉన్నాను సదాకాలం. మత్తయి సువార్త 28:19 చివరి భాగంలో అంటాడు, ఇదిగో సదాకాలము నేను. ఒకసారి చదవండి, 28:19. కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నానో వాటన్నింటినీ కైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో పాటు ఉన్నానని చెప్పింది. సదాకాలము మీతో పాటు ఉంటానన్న దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన అంగీకరించాం, ఆయన యొక్క ఆ బౌండరీస్లోకి మనం వచ్చాం. కానీ మనకు భయము ఇంకా ఉంటుంది, అసలు నేను ఎస్టాబ్లిష్ అవుతానా, నేను జీవిస్తానా, కుటుంబం ఇలా ఉంటుందా, అనేకమైన ప్రశ్నలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 5,000 మందికి పెట్టారు అనేది ఆ ఒక్క మాటే కాదు, కానీ దేవుడు చిన్నదాన్ని కూడా ఆశీర్వదించి ఎంతమందికైనా పెట్టగలరు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. ఆయన చేయగలడు, ఎంత పెద్ద సమస్య అయినా కూడా తీర్చగలడు, ఎలాంటి కార్యాలైనా చేయగలడు. మన మీదకి వచ్చే ఆ యొక్క స్టార్మ్స్, ఏదైతే సుడిగుండాలు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా తీర్చడానికి ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన మీద పూర్తిగా ఆధారపడదాం. ఈ భాగం చదువుతున్న కొద్దీ ఒక్కటే నాకు ఇన్స్పిరేషన్, దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడడం లేదు కాబట్టి
మనం చాలా మిస్ అవుతున్నామేమో. పూర్తిగా వీఆర్ నాట్ ఏబుల్ టు డిపెండ్ ఆన్ యూ. అందువల్ల మన ఆశీర్వాదాలు తీసుకోలేకపోతున్నాం, సఫిషియన్సీలోకి రాలేకపోతున్నాం. మన దగ్గర ఎంత ఉన్నది అనేది కాదు, కానీ మనం ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాం అనేది దేవుడు లెక్క అడుగుతా ఉన్నాడు. సదాకాలం నేను ఉంటానని దేవుడు చెప్పినప్పుడు సునామీ పక్కన వచ్చినా లేకపోతే సుడిగుండం వచ్చినా ఏ కారణం వచ్చినా భయపడకూడదు. భయపడే ఆత్మను మనకు దేవుడు ఇవ్వడం అనేది అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహాపరిశుద్ధుడ, యేసయ్యకు వందనాలు. సదాకాలము నేను మీతో పాటు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభా, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల్ని అంచుగా 12 గంపలకి ఎత్తగలిగారు ప్రభా. ఇదిగో ఆంద్రేయ ఒక చిన్న బాలుడి దగ్గర నుంచి కొంత తీసుకుని వచ్చాడు ప్రభా, అది తక్కువే, ఆ బాలుడికి కూడా సరిపోదు. కానీ అది తీసుకొని రావడానికి వాళ్ళకి మనసు కావాలి, ఆ కొద్దిది కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టడానికి ఒక మనసు కావాలి. అది ఆ కురవానికి ఇచ్చాం. అలాగే మాలో కూడా నైనా మాకు ఏముందో అది నీ దగ్గరికి తీసుకొని రావడానికి, అది బలహీనతలో మాకు చాలిపోదే చాలుతో అని ఆలోచించుకోకుండా ప్రభా నాకున్నది ఇంతే అని తీసుకొని వచ్చి పేద విధవరాల్ని కానుక ఏ విధంగా అయితే నువ్వు అంగీకరించావు ప్రభా, నువ్వు అంగీకరించే దేవుడు కనుక మాలో ఏముందో మా దగ్గర ఎంత కొద్దిగా ఉందో ప్రభు నీ సన్నిధికి తీసుకుని రావడానికి సహాయం చేయి. మా జీవితాల్లో బలహీనతలు ఉంటే ఆ బలహీనతలతోనే ప్రభా మేము ముందుకు వెళ్ళగలమని ఒక సమర్పణ హృదయం కావాలి. దేవా అనేకుల్లో భయం ఉందయ్యా, అనేకుల్లో ఆందోళన ఉందండి, ఇది మేము ముందుకు వెళ్ళగలమా, ఈ కార్యాన్ని మేము చేయగలమా, అనేక భయాలు ఉన్నాయి, వాటి నుంచి పూర్తిగా తొలగించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కార్యాలు ప్రభా రాను రోజుల్లో సంఘంలో ప్రతి కుటుంబం పట్ల మీరు జరిగించండి. మీరు చాలని దేవుడు అని మరొకసారి మీ సన్నిధి కాబట్టి మీ కృప చూపించండి. బలహీన పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇప్పుడే యేసు క్రీస్తు నామున ప్రభా నైనా బలహీనత నుంచి విడుదల ప్రకటిస్తుంది. మీరు ఏ విధంగా అయితే అద్భుతాలు చేశారో అవి చేయడానికి మాలో అపనమ్మకాలను తొలగించి విశ్వాసంతో మీతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం నీలో కట్టబడాలి, సువార్త ప్రకటించాలి, అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించాలి. మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నారు. ఏ బలహీనతలు అయితే అడ్డు వచ్చి సంఘంలో అభివృద్ధి చేయకుండా, అభివృద్ధి పరచకుండా నేను అడ్డుకుంటున్నాను, ప్రతి ఒక్క విషయంలో మీరు కార్యాన్ని జరిగించి ఆ ఆటంకాల్ని తొలగించి ఆ కుటుంబం సరిగా కట్టబడడానికి సహాయం చేయి. నీ మీద పూర్తిగా ఆనుకుని ముందుకు సాగే కృప దయచేయమని అన్ని విషయాల్లో మీకే మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.